Hello foodies, welcome to Vismai food. Ivalti special subscribers one of the most requested recipes Rasmalai. Nenu sahajanga ye recipe aina post chesthe dani meeda poorthi baadhyatha naade anukoni post chestanu. Meer oka vela sarigga raledo ani comment chesthe adi enduku raledo cheppagalige samarthyam naalo undali. Oo recipe anta perfect aithe tappa nenu video post cheyane cheyanu. Anduke inta time pattindi naaku. ఇది మీకు పక్కాగా వచ్చి తీరుతుంది. అడుగడుగునా బోల్డ్ అని స్టెప్స్ ఉన్నాయి, బట్ చాలా ఈజీ. ఇట్స్ అ ప్రామిస్, పర్ఫెక్ట్ గా వస్తుంది. లెట్ స్టార్ట్. బై ది వే, ఒకసారి రెసిపీ మీరు తయారు చేసే ముందు విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి. డీటెయిల్డ్ గా రెసిపీ చదువుకొని చేయండి, ఈజీ అవుతుంది పని. ముందుగా ఓ లీటర్ కేవలం ఆవు పాలని మాత్రమే తీసుకోండి. ఇది మీరు జెర్సీ ఆవు అయినా నాటు ఆవు అయినా ఏదైనా ఓకే, ప్యాకెట్ ఆవు పాలు కూడా ఓకే, బట్ ఆవు పాలు మాత్రమే వాడాలి. అప్పుడే సాఫ్ట్ గా వస్తాయి రసమలైలు. గేదె పాలను గాని వాడితే రసమలైలు గట్టిగా వస్తాయి. పాలను ఇలా కలుపుతూ మరిగించండి. పాలు ఇలా మరుగుతూ ఉండగా 1/4 కప్ నీళ్లు తీసుకోండి, అంటే 150 ml. ఇప్పుడు ఇందులో 1/4 కప్ ఫ్లేవర్లెస్ వెనిగర్ వేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే నిమ్మరసం కూడా వాడుకోవచ్చు, బట్ నిమ్మరసం వల్ల సూపర్ స్పంజీగా రానే రావు రసమలైలు. వెనిగర్ లేని వారు 1/4 కప్ నీళ్లలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి వాడుకోవాలి. పాలు పొంగాక దింపి వెనిగర్ వాటర్ ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, పాలు నీళ్లు పూర్తిగా వేరవ్వాలి, నీళ్లకు నీళ్లే ఉండాలి. ఒక్కోసారి పాలను బట్టి ఎక్కువ వెనిగర్ తక్కువ వెనిగర్ కూడా అవసరం పట్టచ్చు. అందుకే ఎప్పుడు వెనిగర్ నీళ్లు కాస్త ఎక్కువగా ఉంచుకోవడం అవసరం. ఇలా పాలక పాలు నీళ్ళకి నీళ్లు వేరయ్యాక ఓ జల్లెడలో మస్లిన్ క్లాత్ వేసి అందులో ఈ పనీర్ వేసి వెంటనే చన్నీళ్లు పోసేయండి. చన్నీళ్లు పోయడం వల్ల వెనిగర్లోని పులుపు అంతా దిగిపోతుంది. ఇప్పుడు క్లాత్ని గట్టిగా పట్టి నీటిని పిండేయండి. పనీర్లోని నీరంతా పూర్తిగా పిండకూడదు, కొంచెం నీళ్లు ఉండాలి. ఒకవేళ నీరంతా పిండేస్తే హార్డ్గా వస్తాయి రసమలాయిలు. ఇప్పుడు పిండేసిన వెంటనే ప్లేట్లో వేసి బాగా చేతి మణికట్టుతో మెదపండి. రవరవ్వగా ఉన్నది కాస్త పిండి ముద్దగా అవ్వాలి. ఇది అవ్వడానికి కనీసం 3-4 నిమిషాల పైనే టైం పడుతుంది. పనీర్లో కానీ మీరు ఎక్కువగా నీరు ఉంచేసినట్లయితే ఇలా ముద్దవ్వడం మాత్రం కాస్త కష్టం. ఇలా ముద్దయ్యాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఆ తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని మృదువుగా ఉండేటువంటి ఈ పనీర్ ముద్దల్ని చేత్తో నలిపి నిదానంగా ఫ్లాట్గా కట్లెట్స్లా సర్దుకోండి. కొందరికి ఇది మీ నార్మల్ పనీర్తో చేసుకోవచ్చా అనే డౌట్ రావచ్చు, కానీ నార్మల్ పనీర్తో అస్సలు చేయలేరు. ఆ పనీర్ టెక్స్చర్ వేరు, ఇప్పుడు మనం తయారు చేస్తున్నటువంటి పనీర్ టెక్స్చర్ పూర్తిగా వేరు. ఇప్పుడు ఖచ్చితంగా అడుగు లోతుగా మందంగా పొడవుగా ఉన్నటువంటి వెసల్ని మాత్రమే తీసుకోవాలి. నేను పొడవుగా ఉండేటువంటి కుక్కర్ని వాడుతున్నాను. ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసుకోండి. అలాగే 300 ml పంచదార, అంటే సుమారుగా 1.5 కప్పుల పంచదార వేసి పంచదార కరిగి ఓ పొంగు రానివ్వండి. పొంగు వచ్చాక ఈ రెసిపీకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కుంకుడుకాయలు. ఇవి నేను 6-7 నానబెట్టి తీసినటువంటి రసం. ఇది వేయడం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకో వీడియోలో తర్వాత చెప్తాను. ఈ పాకంలో 1.5 టేబుల్ స్పూన్ల కుంకుడు రసం వేసుకోండి. చూడండి, ఇలా నురగగా రావాలి. ఇది 1.5 టేబుల్ స్పూన్ల 2.5, 3 అన్నది మీరు తీసినటువంటి కుంకుడు రసం చిక్కదనం మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఇలా నురగగా వచ్చి తీరాలి అన్నది గుర్తుంచుకోండి. ఇలా నురగొచ్చాక మలైలన్నీ నిదానంగా వేసి మూత పెట్టి కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే 14 నిమిషాల పాటు అలా వదిలేయండి. గుర్తుంచుకోండి, కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయాలి. మలైలన్నీ కుంకుడు నురగలో పైకి కిందికి ఈతాడుతూ ఉడకాలి, అప్పుడే స్పంజీగా వస్తాయి. మరుగుతున్న కొద్దీ చిక్కబడుతున్నటువంటి పంచదారకి ఈ కుంకుడు రసం నురగనిచ్చి పాకాన్ని లోపలి దాకా చేర్చి స్మూత్గా చేస్తుంది. ఇది అసలైన టెక్నిక్. మలైలు పైకి కిందికి మునిగి తేలాలి, అందుకే నేను పొడవుగా ఉన్నటువంటి గిన్నె అని చెప్పాను. కుంకుడు రసం వల్ల చేదు రాదా అనే డౌట్ మీకు వస్తుంది. అసలు ఇంత తీపులో ఆ చేదు ఏపాటిది? అస్సలు రానే రాదు. సరిగ్గా 14 నిమిషాలకి మూత తీస్తే ఇలా డబుల్ అవుతాయి. అప్పుడు ఓ మలైని పైకి తీసి కాస్త నొక్కితే తెలిసిపోతుంది మీకు ఎంత జ్యూసీగా ఉంది అన్నది. అప్పుడు స్టవ్ ఆపేసి 1 కప్పు చల్లటి నీళ్లు పోసేయండి. ఆ తర్వాత మలైల్ని దింపి పాకంలో 1 గంట పాటు ఊరనివ్వండి. గంట తర్వాత 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకోండి. ఇందులో 1/4 కప్పు పంచదార వేసి కలిపి ఈ పాలను 300 ml అయ్యేంత వరకు మరిగించాలి. అయ్యాక అప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కుంకుమ పువ్వు నీళ్లు పోసుకోండి. నేను కుంకుమ పువ్వులో 2 బొట్లు ఎల్లో ఫుడ్ కలర్ కూడా కలిపి వాడుతున్నాను. నచ్చకపోతే మీరు కలర్ వదిలేసి అచ్చంగా కుంకుమ పువ్వు నీళ్లే వాడుకోవచ్చు. అలాగే ఇందులో 1 టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసి బాగా కలిపి దింపేయండి. ఇప్పుడు పాకంలో నానుతున్నటువంటి మలాయిల్ని గట్టిగా పిండి పాలల్లో వేసేయండి.
పాకంతో పాటే వేయొచ్చుగా అనే డౌట్ మీకు వస్తుంది. పాకంతో పాటే వేస్తే పాలని మలాయిలు పీల్చవు. చూడ్డానికి మలాయిలు కొన్ని క్రాక్స్ వచ్చాయి అంటేనే పర్ఫెక్ట్గా లోపలిదాకా కుక్ అయింది అని గుర్తు. అలా క్రాక్స్ వస్తే పర్ఫెక్ట్ కాదు అని అస్సలు అనుకోక్కర్లేదు. వీటిని పాలల్లోనే ఓ గంట పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఆ తర్వాత బాదం పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. గుర్తుంచుకోండి, ఫ్రిడ్జ్లో పెడితే బయట ఉన్నంత సాఫ్ట్గా మాత్రం ఉండవు. ఇవి బయటైతే ఒకే రోజు ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయితే 3-4 రోజుల పాటు నిలవుంటాయి. ఈ రెసిపీలో నేను అడుగడుగునా చెప్పినటువంటి టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బైదివే గుర్తుంది కదా, రెసిపీ తయారు చేసే ముందు ఓసారి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి, జాగ్రత్తగా రెసిపీని చదివి చేయండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి.